నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే శాస్త్రం దాన్ని తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జాలి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరు కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో చేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చరాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం రాహు వృషభ రాశిలో ప్రవేశం రాశిలో ప్రవేశం చెప్పుకున్నాము అంటే వృషభ రాశి మేషరాశి వారికి ఏమవుతుందండి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి రెండవ రాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నారు రెండవ స్థానం అంటే ఏమిటి అసలు ధనస్థానం వాక్స్థానం విద్యాస్థానం అంటే మేషరాశి వారికి ఈ రాహుగ్రహం వృషభ రాశి సంచారం ధనాదాయాన్ని ఇస్తుంది మంచి చదువును కూడా ఇస్తుంది రాహువు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా రాణింపు ఉంటుంది అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా రాణింపు ఉంటుంది వాళ్ళకి ఈ సంవత్సరం ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది తర్వాత ఉత్తీర్ణతలు ఉత్తీర్ణత చెందుతారు ఆ యొక్క కోర్సుల్లో వ్యాపారస్తులకి వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి రెండో స్థానం కదండి ధనస్థానం కదా బాగా ఉంటాయి లాభాలు కూడా బాగానే వస్తాయి మేషరాశి వారికి రాహు ద్వితీయ ముందు అనగా శుక్రక్షేత్రంలో పుషభరాశికి అధిపతి నుండి శుక్రుడు శుక్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు ఫైన్ ఆర్ట్స్ అన్నింటికి కూడా అధిపతి కాబట్టి సంగీత సాహిత్య నాట్య చిత్రలేఖన ఇలాంటి వాటిల్లో కూడా నేర్చుకుందాము అనేటువంటి యొక్క కోరిక కూడా కలుగుతుంది కళాకారులకి చాలా మంచి సమయం ఆరు నెలల్లో లోపలే వారికి మంచి మార్పు వస్తుంది ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి అలాగే స్త్రీలకు కూడా అన్ని విధములా బాగా యోగదాయకంగా ఉంటుంది రాహు యొక్క సంచారం ఈ పద్దెనిమిది నెలలు స్త్రీలకి అలాగే వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంటుంది ఈ మార్పు తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి కొన్ని ఉద్యోగం వచ్చేటువంటి యొక్క సంకేతం కనపడుతుంది మీరు ప్రయత్నం చేసుకోండి తప్పకుండా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ముందర దాంట్లో చేరండి ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో రాహు కేతు ఇద్దరు కూడా వారి సంచారం మూలంగా మీకు మంచి ఉద్యోగాన్ని తర్వాత ఇస్తారు ఈ చిన్న ఉద్యోగంలో నేను చేరేది ఏమిటని మానబోకండి తప్పకుండా ఏ ఉద్యోగం చిన్నది వచ్చినప్పుడు కూడా జారండి ముందర తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో మంచి మీరు చదువుకున్న దానికి న్యాయం చేకూర్చేటువంటి యొక్క ఉద్యోగం మీకు వస్తుంది సంతానాభిలాషులకు కూడా రాహుకేతుల యొక్క అనుగ్రహం మూలంగా సంతానం కలుగుతుంది కేతువు అసలు ఈ రాహు యొక్క విశేషం ఏమిటి అంటే పాదాల మీద ఆయనకు అధిపతి పాదాలు తర్వాత ఎముకలు జాయింట్స్ ఇవన్నీ ఆయన ఆయనవే శాఖలు కాబట్టి అవన్నీ కూడా చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాయి పాదాలకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యం ఉండదు అలాగే ఈ ఎముకలు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉండదు రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అసలు రావు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఆనందదాయకంగా ఉంటుంది థైరాయిడ్ కూడా ఈయన యొక్క పోర్ట్ఫోలియోనే కాబట్టి అటువంటిది ఆ థైరాయిడ్ కాబట్టి ఆ థైరాయిడ్ వ్యాధి కూడా రాదు ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళకి బాధ పెట్టదు నార్మల్గా ఉంటుంది తగ్గుముఖం పడుతుంది కేతువు యొక్క సంచారం వృషిక రాశిలో సంచారం చేస్తారని చెప్పున్నాం కదా మనం సంచారం సుమారు పద్దెనిమిది నెలలు చెప్పిన అన్నాం అక్కడే సంచరిస్తారు అది ఉచ్చరాశి కేతువుకి మేషరాశికి వృషిక రాశి ఏమవుతుందండి అష్టమరాశి అవుతుందండి అష్టమం అష్టమం అంటే ఏమిటి ఆరోగ్య స్థానం అంటే ఆరోగ్య స్థానంలోకి ఏమంటే కేతు వచ్చాడు కదా ఆరోగ్యం ఏం బాగుంటుంది అని చెప్పి మీరు అనుకోకర్లా ఎందుకంటే ఆరోగ్య స్థానంలోకి ఉచ్చకేతు వస్తున్నాడు కాబట్టి తప్పకుండా మీ ఆరోగ్యం బాగా ఉంటుంది ఆయుష్ కూడా చక్కగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు పద్దెనిమిది నెలలు కూడా ఆనందదాయకమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు ఇస్తాడు వృషిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి మేషరాశి కూడా మనం చెప్పుకునేటువంటి మేషరాశికి అధిపతి కుజుడే వృషిక రాశిలోకి కేతు వచ్చాడు కాబట్టి వృషిక రాశికి అధిపతి కూడా కుజుడే కనుక మేషరాశి వారికి శుభయోగంగా ఉంటుంది ఈ యొక్క కేతు సంచారం కూడా తర్వాత ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కార్యసాధన చేయగలుగుతారు ఈ పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సరం మేషరాశి వారికి రాహుకేతువుల యొక్క సంచారం కార్యసిద్ధిని చేకూరుతుంది మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏంటండి అశ్వనీ నక్షత్రం భరణీ నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ నక్షత్రాలు వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతి యొక్క సంచారం శుభ ఫలితాన్ని ఇస్తుంది మేషరాశి వారికి సర్వేజన ఆత్కనుభవంతో స్వస్తి